జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో లంచం అడిగిన అధికారికి బుద్ధి చెప్పారు మత్స్యకారులు. అందరూ కలిసి ఆ అవినీతి అధికారి మెడలో నోట్ల దండలు వేసి నిరసన తెలియజేశారు. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన మత్స్యకారులు సొసైటీ ఏర్పాటు కోసం జిల్లా అధికారికి విన్నవించుకున్నారు. అయితే సొసైటీ ఏర్పాటు, సభ్యత్వ నమోదుకు లంచం డిమాండ్ చేశారు మత్స్యశాఖ జిల్లా అధికారి దామోదర్. ఇందుకోసం నెల క్రితమే 55,000 లంచం ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు బాధితులు. అయితే సొసైటీ ఏర్పాటులో భాగంగా కొత్త సభ్యులను చేర్చేందుకు మళ్లీ ఒక్కొక్కరి నుంచి 1500 డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు జిల్లా మత్స్యశాఖ అధికారి మెడలో నోట్ల దండలు వేశారు. ఎంతమందికి లొల్లి పెడతాడు ఇట్లా? ఎన్ని ముదిరాజ గంగపూతులకు లొల్లి పెట్టేది వీళ్ళే ఆఫీసర్లే. మేము అన్నదమ్ము లేక మంచిగానే ఉంటాం మేము అందరం, కానీ లొల్లి పెట్టేది ఆఫీసర్లే. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి. కానీ మన సొసైటీ లొల్లి పెట్టించి ఒకటే రోజు లోపల రాజకీయ మామూలు ఒకటే రోజు లోపల అన్నయ్య నుండి ఒకటే రోజు లోపల రాజకీయ మామూలు ఇస్తాడు. తొమ్మిది మంది వాళ్ళు కార్యవర్గం ఉంటే 5 రాజమ చేశారు.